కార్తీక మాసపు ధ్యానానికి స్వాగతం. అందరూ హాయిగా కూర్చోండి, స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు పట్టించుకోకుండా శ్వాసనే గమనించండి. ససేమిరా కళ్ళు తెరవద్దు.
మన సంతోషానికి దుఃఖానికి మనమే కర్తలుగా నిలుస్తాం. ఒక్కోసారి మంచి అవకాశాలున్నా మన మీద మనకు నియంత్రణ లేక, పరిస్థితులను వినియోగించుకోలేక నిస్సహాయంగా ఉండిపోతాం. సత్యానికి దగ్గరగా జీవించగలిగితే ఆనందంగా ఉండగలం, ఎందుకంటే సత్యం ఒక దివ్య జ్యోతి. అది ఉన్న చోట అంధకారానికి తావులేదు. స్వర్గం అంటే ఎక్కడో లేదు, అది మనకు మనం సృష్టించుకునేదే. ఎంతగా ధ్యానం చేస్తే అంతగా సత్యంలో ఉంటాం, ఎంతగా సత్యంలో ఉంటే అంతగా స్వర్గంలో జీవిస్తాం. అంతరంగపు జ్యోతిని ప్రజ్వలింపజేయడం ద్వారా స్వర్గం మన జీవనంలో వికసిస్తుంది. దాని కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకా ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఆలోచనల వైపు వెళ్ళొద్దు, శ్వాసనే గమనించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస. Oh.
మహాదేవ, నీ జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి నాకు సహకరించు. నా దైనందిన జీవితంలో అన్ని భిన్న పరిస్థితులకు ఏకరీతిగా ఉండడాన్ని నేర్చుకునివ్వు. నిన్ను వెతకడంలో నేను దృఢ నిశ్చయుడనై ఉండెదనుగాక. ప్రతి అడుగులోనూ నీ మార్గదర్శక హస్తాన్ని పరిపూర్ణంగా విశ్వసించని.
ఓ ఈశ్వర దయామయ, నా అన్ని ఆలోచనలోను, మాటలలోను, పనుల్లోను ఆనందాన్ని వ్యక్తీకరించడానికి నాకు సహకరించు. నేనెన్నడూ విచారానికి, వ్యాకులతకు గురి కాకుండా ఉండుదునుగాక. నీతో నా సంబంధం దినదినం మరింత దగ్గర కానీ ఓ మహాదేవ, సకల ఆనందానికి శాంతికి మూలమైన నీతో నా ఆనందాన్ని పూర్తిగా లయమవని.
హే విశ్వాత్మ, మహాదేవ, ఈశ్వర, సకల సృష్టికి జీవమైనవు దేవ, నీ పవిత్ర ఆశీస్సులు అందుకునేందుకు నన్ను నేను తెరవని రోజంతా నీ కాంతిలో ఆనంద హృదయంలో నడిచేలా నాకు సహకరించు. నా ఆనందాన్ని మరియు నా ఆసరాన్ని నీలో మాత్రమే ఆకాంక్షించని నీ ప్రేమతో, శాశ్వత రక్షణతో నన్ను వికసింపజేయి ఈశ్వర.
ఓ సమదర్శి, నీ రక్షణ నాకు అనుభవంలోనికి రానివ్వు. నీ అంతర్యామి తత్వాన్ని నాకు స్పష్టం కానివ్వు. తద్వారా నీకు నేను సంపూర్ణ శరణాగతిని సమర్పించగలను. సదా నేను సత్యపదములో నడుస్తూ చీకటి వైపు దృష్టి సారించకుండా వెలుగులో ఉందునుగాక.
అత్యంత అద్భుతంగా ధ్యానాన్ని పూర్తి చేసుకున్నాం. దయచేసి ఎవరో కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా మీ చేతి వేళ్ళు తీసి కనురెప్పల మీద పెట్టుకోండి. ఆఖరి 5 సెకండ్లు 5 4 3 2 1 0. ఇప్పుడు నెమ్మదిగా చేతి వేళ్ళు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేసాం. ఆ మహాదేవుడికి, ఆ సర్వాత్మకి, సమస్త విశ్వానికి, సమస్త దేవతలకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అర్ధనారీశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. హృదయంతో ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.